మాట లేని నిన్న మొన్న నేను ఇంటికాడు ఉన్నా, పనికి పోయినాను కాదు ఇంటికాడు ఉన్నాను కాదు. రెండు రోజుల నుంచి మా అమ్మ ఈ కాయలు కోసుకపోయి అమ్ముకో అమ్ముకో అంటుంది. ఇవాళ ఈ కాయలన్న కొత్త ఏం చేయాలని మాట ఇంది. దీన్ని మాట పాడాల్సి వచ్చింది. సెల్లోటి ఇటు జారిపోతుంది. అసలే మొన్న కొన్న 20,000 పెట్టి 20,000 పెట్టి కొన్న కానీ మా అమ్మ తెలియదు 2,000 అనే చెప్పిన. ఏమో నాకు ఇప్పుడు అప్పు తీరాలి ఇటువాటు ఈ కాయలు కోసి అమ్ముకుంటా. ఈ మధ్య వీటికి మస్తు రేటు ఉన్నదంట. మంచి అనుకుంటూ కొంటే బాగా రేటు ఉన్నదంటాను. మాకు చెట్టు ఉండి నేను అమ్మకత్తా లేకపోతే ఇక మామ తిట్టమంటే తిట్టపోతే ఏం చేస్తుంది. పండ్లయితే మంచి నిగనిగలు ఆడుతున్నాయి. నాకు మంచి ధర పడాలి, కూరగాయల మందని రావాలి. ఇప్పుడు ఎవరు ఫోన్ చేస్తాను. హలో, చెప్పయ్యా బాంచన్. ఏంది పనికా? రెండు రోజుల నుంచి నీ చుట్టూ తింపుకున్నావు. పనికాడికి పోకట మరి రాకట ఇంటికాడ మా అబ్బా మస్తు తిట్లు తిట్టు. నేను సంతరకాయలు తెంపుకున్నా, ఈ సంతరకాయలు అమ్ముకొని బతుకుతా కానీ నేను ఇక రేపటి నుంచి నీకైతే పనికైతే రాను. సరే ఉండయ్యా, ఈయన పని అర్థం ఈయన పాట అర్థం. ఈ సంతరకాయలు అమ్ముకొని అన్న బతుకుతా కానీ ఈయన పనికే పోను నేను. పని కావాలట పని. 10,000 అప్పు తీరాంచే 7 తిప్పిరావు నమ్మతి లేదా? తిరుగు తిరుగు బిడ్డ తిరుగు. నిమ్మకాయలు అమ్ముకో అమ్ముకో. నువ్వు ఊరికంటే వచ్చినాయి కానీ ఊర్లో నాకు పాత వసూలే 2,500 రావాలి. ఇప్పుడు వీటిని కొత్తగా ఇప్పుడు ఈ పండ్ర పట్టుకు వచ్చిన ఇంతకుముందుకు రేగాయలు తెచ్చిన, జామకాయలు తెచ్చిన, మామిడి పండ్లు తెచ్చిన, చివరికి మొన్న చింతపలక మాలను కూడా తెచ్చిన. ఇవాళ సవయి సంతకాయలు తెస్తాను. మరి ఎవరు కొంటారో ఏమో కానీ కొనకున్న మంచిగా కానీ ఇవాళ 2,500 అసలు చేసుకపోవాలి. సంతర పండ్లు సంతర పండ్లు అమ్మా సంతర పండ్లు ఏ కూరగాయలు తింటారా అమ్మా? ఎప్పటికి ఇదివరకు అన్ని పండ్లు తెచ్చిచ్చిన ఈ సంతర పండ్లు లేకపోతే మీకు ఎవరు తెచ్చి ఇస్తారు? కిలో అయితే 50 రూపాయలు. అవును కానీ నాకు పాత పైసలు ఇవ్వాలి. నువ్వు పాత పైసలు ఎప్పుడైతావా? నీకు ఇచ్చి 3 నెలలు అవుతుంది. 3 నెలలు అయితే ఉండద్దా? మరి 3 నెలల కా నుంచి వచ్చినప్పుడు అలా గిట్లని అంటాను. సరే ఇప్పుడు తీసుకుంటానా లేదా? తీసుకోవా. అబ్బాయి పండించుకో అన్న. ఉంటే బాధ అయినా కానీ వచ్చినప్పుడు అలాగే ఉంటాను పట్టు. ఇదైతే మంచి బోన్ అయితే మంచి అవును కానీ ఇటు పోతానా మిషన్ కాడికా? సరే ఫోన్గా తిరుపుటా పో మంచిగా రాగా కిల్ ఇంటి కాడ ఇచ్చిపోతా. ఈ పైసలు ఆ పైసలు ఇవ్వాలి. మరి మళ్ళీ వచ్చినప్పుడు ఇచ్చపో. సంతర పండ్లు సంతరకాయలు అన్న. ఏంటి అది సంతర పండ్లు తమ్ముడు? నీ ఆవురా మళ్ళీ ఎత్తావరా? కావాలా? కావాలన్నా. అబ్బా మొన్న మా అమ్మ ఏమంటే మంచి వాళ్ళ కిలో 150 120 అన్నాడు. అడుగుద్దాం అన్న ఎంత ఇస్తారా? కిలో ఎంత ఎక్కడి తమ్ముడు? 100 రూపాయలు కిలో ఇస్తానా? ఇవన్నీ ఇక్కడే అంత ఎలిసిపోయినట్టే ఉన్నాయి. హాయిలు చూసినాయి చెట్టు మీద తమ్ముడు పనులు ఇవి. చేస్తానా లేకపోతే అక్కడ ఆ పంటి మంచి పంటి శ్రీరాంపూర్ పంటి పోయి గోదర్కన్ పంటి కొడకత్తా చెప్పు. కిలో 100 ఇస్తా అన్న. 100 ఎక్కడే అన్న? నీ మొన్న 40 తీసుకొచ్చిన కిలో అంచడు అమ్ముకొని వచ్చిన. ఇది తిప్పి తిప్పి కొడితే 2-3 కిలోలు లేవు. 60కి అన్న. ఇక 60కి ఇదిగో 60 అంటే పడాయి కానీ 80 చేసేది తప్పు. ఇది పెట్టా ఏ అన్ని మంచియే. చెట్టు మీద పనులు అయినాయి మేము కూర్చున్నాయి రాగానే దింపుకొని వచ్చిన. నేను బాటలు బండలు పెడతానన్న. బాటలు కొన్నా జోకి మర్చిపోయినా పోయినాయి. తక్కువ లేవు తమ్ముడు. కావాలంటే నువ్వు దుకాణం
దుకాణం ఎందుకు రోజు నేను మీ అమ్మకు కూరగాయలు ఇస్తలేను పండు ఇస్తలేను వచ్చినప్పుడల్లా తీసుకోకపోతే కొట్టాటే ఇగో ఇంకోటి కాయ కూడా ఇస్తా అన్న పోయి అన్న మంచి ఉంటాయి అన్న కాయలు ఏ సూపర్ ఉంటాయి తమ్ముడు పండ్లు మంచి ఉంటే మా దోస్తాల వెళ్తూ కిలో తీసుకుంటా ఏ నేను ఇగో మళ్ళీ వచ్చినప్పుడు నువ్వే చెప్తావు ఇంకో కిలో ఎక్కువ తీసుకుంటావు ఇక పైసలు లేపో అన్నా మా అవ్వలేదు ఇటు బయటికి వేస్తున్నది పైసలు నేను మళ్ళా చెప్పి చెప్పు ఏమనుకోక మళ్ళా ఏ ఇచ్చినాక ఇంకా అనుకునేది ఏమున్నది పైసలు ఇవ్వాలి కాకపోతే రేపు వస్తాయి ఏం చేయాలి ఇవ్వాలి అని ఉద్దరే పోతాను పాత పైసలు అనే పోయినాయి కొత్త పైసలు అనే పోయినాయి హలో సేటు ఫోన్ చేసినావా ఎంత ముందు నేను ఇట్లా బయట ఇంటికాడ చార్జింగ్ పెట్టిన అయితే పెళ్ళ ఎప్పుడు రేపా ఈ పాత పైసలే అత్తయ్యగా సేటు కొన్ని సరే సరే ఎప్పుడే పొద్దున రమ్మంటావా ఎంతమంది సరే మరి ఐదుగురు అంటే కష్టం కానీ నాతోనూ ఇద్దరిని తీసుకొని వస్తా సరే సేటు మరి కొంచెం పైసలు అయితే చూడాలి మరి కొద్దిగా సరే పొద్దున పండ్లు 6 గంటల వరకు ఉంటాడా సంతర్ పండ్లు అన్న 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 ఆగాగాగే సేటు నేను మళ్ళీ ఫోన్ చేస్తాను సంతూరు పండ్ల మంచిగానే ఉన్నాయి కానీ నిమ్మకాయ లేవా నిమ్మకాయ లేవు మన దగ్గర ఇవే ఉన్నాయి నిమ్మకాయలు అయితే మంచిగా నిమ్మకాయలు లేవు ఏ నాకు ఇలా అద్దు అయ్యో సంతూరు పండ్లు అయితే అద్దమ్మా నిమ్మకాయలు అయితే కావాలి సుఖీ బావా సుఖీ బావా అడగడానికి పిలిచినావా నువ్వు ఎగరడానికి పిలిచినావా ఇని పాడగా ఏత ఆడాడుకుంటా నేను ఏదే ఆడాడుకుంటారావా సినిమాకా సినిమా పోయాలా కలర్ వేసే వేపిద్దాను అయితే ఇంటి కాదు మరి ఆడేటుండే సినిమాకి వస్తే నేను మాడే నాకు ఇంటి కలిసినాక నాతో సినిమా ఆడుతుంది మళ్ళీ సండే వెళ్దాం సినిమాకి మంచి కొత్త సినిమా పడుతున్నట పోదాం నేనే ఇస్తాను పడ్డం ఇక ఎప్పుడు మనం ఇచ్చేదే నువ్వు ఎప్పుడన్నా ఇచ్చినావా అలా కొడుకును పెట్టి కొద్దిగా ఊరిపోయాడు సీటలో కొడుకు ఎటుపోయిండే మీదికి పోయిండు ఫోన్ వచ్చిందని అదే డాడీ కావచ్చు చూడ డాడీ ఎందుకనే లవర్ కావచ్చు లవర్ ఉందా లేదా నేను దీపం మీదికి పోతాడు వస్తాను లవర్ కాకపోతే ఇంకోలేకలే చూసినా మరి పోయి రమ్మను మనం ఉన్న ఇచ్చిన కలర్ని అద్దాలకు మన మన వేసుకుని మన తోడు కాదు అదే అదే ఒకసారి పోయేస్తున్నా కడిగేస్తాను ఏదైనా గేసిన ఫోన్ మాట్లాడతాను మీ డాడీకి మేము వేసిన కలర్ మన మీ డాడీకి నచ్చలేదు ఒకసారి చూసుకునే కదా ఫోన్ అంతా అయిపోయిందా అన్న ఇదే చీటే ఉందన్న ఇక చూడు రామరా ఇదేమని ఇవ్వండిలే బాత్రూమ్ లేచేది మా బుజ్జి బ్లూ కలర్ ఏమన్నాయి బ్లూ కలర్ పెట్టాలి సరే పోసేపు ఏంటి ఇది నీలాగ నాలాగ ఉందా ఎంత మంచిగా ఉన్నా చూడు తలతరాలు ఆడుతుంది పండు పండుకి ఎంత ఒక్క పండు ఈ బొజ్జలో పడుతుంది కిలేసుకో వందతోనే ఎత్తన్నా ఏ వందే మెత్తమ్మా 90తోనే మొత్తం తీసుకుంటా అబ్బా పండు మంచిగా ఉన్నాయా మొత్తం తీసుకుంటావా పండు మంచిగా ఉన్నాయి 7-8 కిలోలు అయితే నాకు 600 మొత్తం తీసుకో ఏ ఎంత గొప్పగా తీరాలి అబ్బా
పనులు చూడు ఎంత మంచిగున్నాయో, పెద్ద పెద్ద డాక్టర్లు అన్ని యాపిల్స్ తిను, సంతర పనులు తిను, అది తిను అని మనకే చెప్తాను కదా. ఎంత మంచిది, ఏ పల్లెటూరు పను మంచిగుంటాయి అనుకోనుడే. అయ్యో నువ్వు అన్న కాడికి కాదు, నేను అన్న కాడికి కాదు, 500 ఇస్తా నువ్వురా పట్టుకోరా. అదో నిన్ను రమ్మంటావా? నిన్ను రమ్మన్నాడు కాదు, ఆ పనులు పట్టుకొని వచ్చి ఇంటికాడ పోసుకుంటావమ్మా, నేను నిన్నెందుకు రమ్మంట? కరెక్టే కానీ నువ్వు అన్నది నాకు ఎట్లా ఆలోచించింది అయితే అందుకే నిన్ను తీసుకుపోయి పైసలా ఇంటికాడ పంపించడానికి ఇయ్యావా పైసలా? ఏం ఆడిపోయినాక నువ్వు ఇప్పుడే గియన్ని బేరలాడినావు ఇదే తక్కువ అయితే ఏమైతే అది కూడా మంచిగా.